అక్కతో పెళ్లి చెల్లితో సంసారం 17. రాహుల్ బలవంతంగా గౌరీని బెడ్ మీదకు లాక్కెళ్తూ ఉంటే, బావా వద్దు బావా వద్దు, నన్ను ఇలా చేయొద్దు, నీకు దండం పెడతా బావా, నన్ను వదిలే బావా అని రాహుల్ కాళ్ల మీద పడిపోతుంది. ఇదేంటి యాక్టింగ్ అని చెప్పింది కానీ ఇంతలా నటించేస్తుంది, ఇప్పుడు దీని నటనకి ఆస్కార్ ఇవ్వాలా ఏంటి? బావా ప్లీజ్ బావా, నన్ను వదిలే బావా, నేను అలాంటి దాన్ని కాదు బావా అని బ్రతిమాలుతున్నా వినకుండా రాహుల్ గౌరీని కొట్టి మరీ బెడ్ మీదకు లాక్కొని వెళ్తాడు. నాకు కావాలి అనిపిస్తే అది కావాలి అంతే, అది బొమ్మైనా భోజనమైనా నువ్వైనా అని గౌరీని గట్టిగా పట్టుకుని ఉంటాడు. గౌరీ రాహుల్ని కొట్టి తప్పించుకొని పారిపోబోతుంటే రాహుల్ మళ్లీ లాక్కుని వచ్చి గౌరీని మంచం మీదకు తోసేసి తాళ్లతో కట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను అని లేచి వెళ్లి తలుపు గొళ్ళెం పెట్టేస్తాడు. వంటగదిలో వంట చేస్తున్న రాణి తల్లి దగ్గరకొచ్చి, అమ్మా ఈరోజు గౌరీ ఏదైనా కొత్త వంట చేయమని చెప్పింది, ఆ పనిలో పడి నువ్వు చేయమని చెప్పిన ప్రసాదాలు చేయడం మర్చిపోయానమ్మా, కాస్త నువ్వే వచ్చి చేసుకోవచ్చుగామ్మా. గౌరీ వచ్చిందా? ఎక్కడుంది? కనిపించనే లేదే. ఇప్పటి వరకు ఇక్కడే ఉందమ్మా, రాహుల్తో మాట్లాడడానికి వెళ్లి ఉండొచ్చు రాహుల్ గదిలోకి. ఏంటి రాహుల్ గదిలోకెళ్ళుండొచ్చా? ఆ విషయం ఇంత చిన్నగా చెప్తున్నావేంటి? అది ఎంత ప్రమాదంలో ఉందో నీకు తెలుసా? రాహుల్తో ఉంటే ఏంటమ్మా ప్రమాదం? రాహులే పెద్ద ప్రమాదం. వాడు నువ్వనుకుంటున్నట్టు అమాయకుడేం కాదు, ఏ ఆడదైనా వాడికే దక్కాలి అనుకునేంత నీచుడు వాడు. పద వాడి దగ్గరికి వెళ్దాం అని రాహుల్ గదివైపు వెళ్తారు ఇద్దరు. రాహుల్ గదిలోపల గౌరీ లేచి ఇలా అంటుంది, ఒరే పిచ్చివాడా, నువ్వు నన్ను చాలా తక్కువగా అంచనా వేశావు. ఇంతవరకు నేను చేసింది నాటకం నటన అని అనుకున్నావు కదా? అవును అది నిజంగా నటనే, కాని నీ ముందు కాదు కెమెరాల ముందు అని వెళ్లి బొమ్మల్లో కళ్లజోళ్లలో పెట్టిన 3 కెమెరాలను బయటకు తీస్తుంది. ఇక నీ బండారం బయటపడినట్టే అని గౌరీ మాట్లాడుతూ ఉంటే తలుపు కొట్టినట్టుగా చప్పుడొస్తుంది. నా బండారం తరువాత బయట పెట్టొచ్చు, ముందు నీ బండారం బయటపడకుండా ఉండాలంటే బట్టలు సరిగా వేసుకుని వెళ్లి తలుపు తీ. ముందు వాళ్లతో మాట్లాడు, తరువాత ఏం చెయ్యాలో నేను చెప్తాను. నువ్వు చెప్పడానికి ఇంకా మాటలేం లేవు, ఇదే వీడియో మా అక్కకి చూపిస్తా. చూపించు, చూపించి నువ్వు ఈ వీడియో రికార్డ్ చేశావని చెప్పు. మీ అక్క నన్ను తిడుతుందేమో, సరే అది కూడా నాకు ఓకే. తరువాత మీ అక్క రాహుల్ రూమ్లో నువ్వు కెమెరాలు ఎందుకు పెట్టావని అడుగుతుంది. ఇది మా బెడ్రూమ్, ఇందులో నువ్వు కెమెరాలు పెట్టావంటే మా ఇద్దరి మధ్య జరిగినవన్నీ కూడా రికార్డ్ చేసి ఉంటావు కదా అని అడిగే అవకాశం ఉంది కదా. అడిగితే నువ్వు పక్కనోళ్ల బెడ్రూమ్లో తొంగి చూసే అంత నీచమైన దానిలా మీ అక్క ముందు నిల్చోవాలి. మీ అక్కకి అంత తెలివిలేదు, ఇవన్నీ అడగదు. అంటే నాకేం అభ్యంతరం లేదు, హాయిగా మీ అక్కకి ఆ వీడియో చూపించుకో. సరే కాని తలుపు తెరువు అని అనగానే గౌరీ తలుపు తెరుస్తుంది. అమ్మా గౌరీ, నీకు జరిగిన అన్యాయమంతా చెప్పమ్మా, ఈరోజు వీడి సంగతంతా బయటపెడదాం. వీడి చేసే అన్యాయాలు చాలు, ఇక నుంచి నువ్వు వీడి చేతిలో పావులా బతకాల్సిన పనిలేదు, చెప్పమ్మా. ఏంటి గౌరీ, అమ్మ ఏదేదో మాట్లాడుతుంది, రాహుల్ తప్పుడు మనిషిగా చెప్తుంది, ఇదంతా నిజమేనా? అసలేం జరిగింది చెప్పు. ఏమో అక్క, అమ్మకి చాదస్తం పెరిగి అన్నీ తప్పుగా ఆలోచిస్తున్నట్టుంది. వీళ్ల కాలంలో బావలతో మాట్లాడొద్దు, అల్లుళ్ళున్న చోట అత్తలుండకూడదు, ఇలాంటి దిక్కుమాలిన సెంటిమెంట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు నేను బావతో కొంచెం చనువుగా ఉండేసరికి అమ్మ ఏవేవో తప్పుగా ఊహించుకుని ఉంటుంది. ఓహో నేనే తప్పుగా ఊహించానా, చాదస్తపు మనిషిని కదా, అలానే ఊహిస్తాన్లే. సరిగ్గానే చెప్పావు బిడ్డా, సరిగ్గా చెప్పావు. గౌరీ నీకంతా అర్థమైందన్నమాట. మరి వీడియో సంగతి ఏమైంది? మీ అక్కకి చూపిస్తా అన్నావు, చూపించవా? ఏం వీడియో గౌరీ? అదేం లేదక్కా, ఒక యూట్యూబ్ వీడియో చాలా ఫన్నీగా ఉంది, ఇప్పటివరకు బావా నేను అదే చూశాం, అది నీకు చూపిస్తాను అని చెప్పాను కాని టైంకి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అత్తయ్య నా గురించి తప్పుగా మాట్లాడిందా? అయ్యో అత్తయ్య, మీరేమనుకుంటున్నారో అదంతా తప్పే అత్తయ్య, నేను చాలా మంచివాణ్ణి. మీరు నా గురించి ఇలా తప్పుగా ఆలోచించడం మానయ్యండి. ఎవరు ఎలాంటి వాళ్ళో నాకు ముందే తెలిసిపోతుంది, ఇలా నాటకాలు వేసే ఇంట్లో నేనుండలేను, ఇప్పుడే నేను మా ఇంటికి వెళ్తాను అని కోపంగా బ్యాగ్ తీసుకుని టాక్సీలో ఎయిర్పోర్ట్కి వెళ్లిపోతుంది దుర్గ. చూశావు కదా రాణి, నేనే తప్పు చేయకున్నా అందరూ నా గురించి ఇలా మాట్లాడుతున్నారు, నేను మంచివాణ్ణి కదా రాణి. అయ్యో మీరలా మాట్లాడకండి, మీరెలాంటి వారో నాకు తెలుసు కదా, నేనేమన్నా అంటే మీరు బాధపడాలి తప్ప
అమ్మేదో అనింది, గౌరీ మాట జారింది అని బాధపడతారా? అమ్మదాకా ఎందుకు? ఇన్ని రోజుల నుంచి గౌరీ మిమ్మల్ని చూస్తుంది కదా. గౌరీని వచ్చి అక్క బావ ఈ తప్పు చేశాడు అని ఏ ఫోటోనో వీడియోనో తీసుకొనొచ్చినా నేను నమ్మలేను. మీరేంటో నాకు తెలుసండి. సరే రాణి, అత్తయ్య ఎలా వెళ్తుందో ఏమో, నువ్వు ఆవిడ వెంటే వెళ్ళు. వెంటనే వెళ్ళు, అసలే ఇది ఆవిడికి తెలియని దేశం అని అనేసరికి రాణి వెనకాలే కారులో వెళ్తుంది. చూసావు కదా గౌరీ, రాణి నన్ను ఎంతలా నమ్ముతుందో. ఇప్పుడు నువ్వు చెప్తే నన్ను తిట్టేసి కొట్టేసి నా చెల్లి బంగారమని నిన్ను దగ్గరకు తీసుకుంటుంది అనుకుంటున్నావా? నీకు నేను చెప్పినట్టు వినడం తప్ప వేరే మార్గం లేదు, అర్థమైందా అని అనగానే గౌరీకి ఫోన్ వస్తుంది. గౌరీ, మనకు మీ బావని పట్టుకోవడానికి మంచి అవకాశం దొరికింది, వెంటనే రా మా ఇంటికి అని ఫోన్ పెట్టేస్తుంది స్నేహ. ఎవరు ఎవరిని నమ్ముతారో, ఎవరు ఎవరిమీద ఉమ్ముతారో నేను మళ్లీ వచ్చాక మాట్లాడుకుందాం బావా. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు, వెంటనే వస్తా కదా. అక్కతో పెళ్లి, చెల్లితో సంసారం 13. మన మధ్య ఈ సంబంధం వద్దు బావా అని అంటే బావేంటి, ఏదో వీడియో పంపించి చూసి మాట్లాడమంటున్నాడు, సరే ఒకసారి చూద్దాం అందులో ఏముందో అని తన ఫోన్కొచ్చిన వీడియో ఓపెన్ చేస్తుంది గౌరీ. ఆ వీడియో చూడగానే గౌరీ గట్టిగా అరిచి ఫోన్ని కింద పడేస్తుంది. ఆ అరుపుకి ఇంట్లో ఉన్న దుర్గ పరిగెత్తుకుని బయటకొస్తుంది. ఏమైంది, అంతలా అరిచావు, ఏమైంది? అయ్యయ్యో, ఫోన్నిలా కింద పడేశావేంటి అని ఫోన్ తీయబోతుంటే గౌరీ వెంటనే వచ్చి ఆ ఫోన్ని తల్లి చేతుల్లో నుంచి లాక్కొని, ఏమీ కాలేదమ్మా, ఏమీ కాలేదు, ఆ అది ఆ బొద్దింక వచ్చింది అందుకే ఇలా. బొద్దింకకి ఇంత భయమా? ఇంకా నువ్వు చూడకూడదు ఏదైనా చూసావేమో అనుకున్నా. సరేలే, లోపలికి రా. సరే నేను వస్తాను, నువ్వెళ్ళమ్మా అని తల్లిని లోపలికి పంపించి ఫోన్కొచ్చిన వీడియో చూసి రాహుల్కి ఫోన్ చేస్తుంది. ఏంటమ్మా మరదలి పిల్ల, నేను పంపిన వీడియో చూసావా? అదొక్కటే కాదు, మనం బెడ్రూంలో చేసినవి, కిచెన్లో చేసిన కార్యక్రమాలు అన్నీ నా దగ్గరున్నాయి. నీ ఇంట్లో అడుగడుగునా సీక్రెట్ కెమెరాలు పెట్టాను. ఇలాంటి ఒకరోజు వస్తుందని నాకు ముందే తెలుసు, అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. చి, నీచుడా, ఇంతటి ఘోరానికి దిగజారుతావా? అసలు నువ్వు మనిషివేనా? నీ మీద ఇప్పుడే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వు ఇవ్వు, ఏమనిస్తావు? పోలీస్ సార్, నేను మా అక్కకు తెలియకుండా మా బావతో అమ్మ నాన్న ఆటలు ఆడుకున్నాను సార్. ఆటలు ఆడి ఆడి అలిసిపోయాను. ఇప్పుడు ఇక మా బావతో ఆటలు చాలు అనుకుంటున్నాను అని చెప్తావా? సరే నీ ఇష్టం, అలాగే చెప్తాను అంటే అలాగే కానివ్వు. సరే, అలాగే వెళ్లే ముందు మీ అక్కని కూడా తోడుగా తీసుకుని వెళ్ళు అని అంటాడు. గౌరీ ఏడుస్తూ కూలబడిపోతుంది. ఎందుకు బావా ఇలా వేధిస్తున్నావు? ఇన్ని రోజులు ఒక మనిషిలా కనిపించిన నువ్వు ఇప్పుడు ఒక రాక్షసుల్లా కనిపిస్తున్నావు, ఎందుకిలా చేస్తున్నావు? ఏం కావాలి నీకు? చిలిపి, ఏమీ తెలియనట్టే నటిస్తావు. నాకేం కావాలో నీకు తెలీదా? నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వంటే నాకిష్టం. నువ్వు నేను ఫెవికాల్ బంధంలాగా అతుక్కుపోయి ఉండాలి. ఇలా ఎందుకు వేధిస్తున్నావు బావా? వద్దని చెప్తున్నాను కదా. ఏంటమ్మా, నువ్వు కావాలన్నప్పుడు రావడానికి, వద్దన్నప్పుడు ఊరుకోవడానికి నేనేమన్నా నీ చేతిలో బొమ్మనా? అదంతా సరే కాని చాలా గ్యాప్ వచ్చింది. ఈరోజు సాయంత్రం నీ ఇంట్లో బెడ్ని రెడీ చేసుంచు, దాన్ని పాడుచేసే పనులున్నాయి, అర్థమైందా అని అంటుంటే రాణి రాహుల్ దగ్గరకొస్తుంది. ఏంటండి, ఎవరితో మాట్లాడుతున్నారు? అది మా బాస్తో. మా బాస్ కాల్ చేశాడు, అందుకే మాట్లాడుతున్నాను. బాస్తో బెడ్ రెడీ చేయమని, నైట్ పనుందని మాట్లాడుతున్నారా? బాస్తో మాట్లాడుతున్నానని చెప్పాను కదా, ఆరాలు తీస్తున్నావేంటే, నడు లోపలికి. బాస్తో మాట్లాడే మాటలు అవేనా? ఎవరున్నారు ఫోన్లో చూపించండి. నీ చెల్లితో మాట్లాడుతున్నా, రాత్రి ఇంటికొస్తాను, రెడీగా ఉండమని చెప్తున్నాను. ఇంకా ఇన్ఫర్మేషన్ చాలా, ఇంకేమన్నా కావాలా అని అనగానే రాణి రాహుల్ చెంపల మీద కొడుతూ ఉంటుంది. ఏరా, నిన్న నన్ను పడక గదిలో ఉండగా ఇంతకు ముందు ఏదైనా అనుభవం ఉందా అని అడిగావు. ఈరోజు నా చెల్లితో పడక గది గురించి మాట్లాడుతున్నాని నాతోనే చెప్తున్నావు. నేనంటే పెళ్ళాని సరే ఒకటి రెండు మాటలు భరిస్తాను. నువ్వెవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే నా చెల్లి గురించి ఎందుకురా మాట్లాడతావు? అది నిప్పు, దాని గురించి ఇంకోసారి మాట్లాడావనుకో నరికి పాతేస్తా చెప్తున్నా. ఓర్పుతో ఉంటే ఎంతవరకైనా వెళ్లొచ్చని, ఏమైనా అనొచ్చు అనుకుంటున్నావా? ఆడదంటే ఏమనుకుంటున్నావురా? నువ్వు సేవలు చేయమంటే ఒంట్లో ఓపిక చచ్చిపోయే వరకు చేస్తాం,
అంతేకాని ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడావంటే నరికేస్తాం. ఏమనుకుంటున్నావు? నా చెల్లి గురించి ఇంకొకసారి తప్పుగా మాట్లాడావంటే చూసుకో, నేను కాబట్టి చంపల మీద సరిపెట్టాను. ఇలాంటి మాట ఒకసారి నా చెల్లి ముందు మాట్లాడుంటే నాలుక కోసేసేది. అది ఫోన్లలో వెలగబెట్టిన ఘనకార్యాలు చాలేగాని, లోపలికి రా, అన్నం పెడతా, తిని సద్దువు అని అరిచి లోపలికి వెళ్తుంది రాణి. వాళ్ల మాటలన్నీ ఫోన్లో వింటున్న గౌరీ తనలో తాను ఇలా అనుకుంటుంది, ఎంత పెద్ద తప్పు చేశాను, నా గురించి నా అక్క ఇంత గొప్పగా ఆలోచిస్తుందా, అయ్యయ్యో ఇలాంటి వాళ్లని ఎంత మోసం చేశాను నేను అని అనుకుంటూ ఉంటుంది. రాహుల్ ఫోన్ కట్ చేసి, అదేంటి ఎలక్ట్రిక్ బండిలా నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండే రాణి బుల్లెట్ బండిలా రయ్యి రయ్యమని మోగుతుంది, వామ్మో రాణితో జాగ్రత్తగా ఉండక తప్పదు, లేదంటే కాళికలాగా మారి నా కపాలం పగలగొట్టేయగలదు. సరే ఇదంతా కాని గౌరీని ఏం చెయ్యాలి ఆలోచిద్దాం అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. గౌరీ ఏడ్చుకుంటూ తల్లి దగ్గరికి వెళ్లి ఒళ్ళో పడుకొని ఇలా అంటుంది, అమ్మా నేను తప్పు చేశానమ్మా, కాని మిమ్మల్ని మోసం చెయ్యాలని అనుకోలేదమ్మా, నన్ను నువ్వు క్షమించవా అమ్మా, నా విషయం తెలిస్తే అక్క నన్ను ఈ జీవితంలో క్షమిస్తుందా అమ్మా. మన తప్పు మనం తెలుసుకోవడం కన్నా ఉత్తమ గుణం ఇంకొకటి లేదు తల్లి. సరే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా, ముందు ముందు ఏం జరగాలో నేను చెప్తాను, నువ్వు బాధపడకు, నా తల్లివి కదూ, ఏడవకు తల్లి. ఒక పని చేసే ముందే అది మంచిదా చెడ్డదా అని ఒకసారి ఆలోచించాలి, అప్పుడు ఒకరి దగ్గర క్షమాపణలు అడిగే అవసరం ఉండదు, కన్నీళ్లు పెట్టుకునే అవసరం ఉండదు అని దుర్గా గౌరీ కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. ఇంతకీ గౌరీ రాహుల్ని వదిలించుకోగలుగుతుందా, రాహుల్ ప్రవర్తనలో ఇంతలా మార్పు ఎందుకొచ్చిందో తర్వాత భాగంలో తెలుసుకుందాం. నెక్స్ట్ పార్ట్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఒక నిమిషం, మన ఛానల్లో పల్లెటూరి భార్య అని ఇంకో సిరీస్ కూడా ఉంది, ఒకసారి చూసి దానిమీద కూడా మీ అభిప్రాయం చెప్పొచ్చు కదా.